చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పైన దాడి, ప్రస్తుతం వాళ్ళ కుటుంబం పైన దాడి తీవ్ర కలకలమే రేపుతుంది. నిన్ననే మా ప్రస్తావించుకున్నాం మనం, కృష్ణదేవరాయలు ఎంపీ వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన్ని వెనక్కి పంపించినటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. నిన్న అక్కడ కారు మీద అటాక్ చేయడం, అది రాత్రి సందర్భంలో వాళ్ళు కోటప్పకొండ వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో జరిగిన దాడి తీవ్రంగా కలకలం రేగింది. ఇక్కడ వెంటనే ఇటు ఒక సెక్షన్ ఏమో కృష్ణదేవరాయలు మనుషులు కొట్టారు అనేటువంటిది, గుంటూరు ఏరియా కాబట్టి, నరసరావుపేట ఏరియా కాబట్టి అక్కడ వీళ్ళే అటాక్ చేయించారు అనేది. రెండో సెక్షన్ ఏమో అది రైతుల దాడి అన్నది. రీజన్ ఎవరైనా సరే దాడులు అనేటువంటి సంస్కృతిని కనుక వదిలిపెడితే తీవ్రమైనటువంటి ప్రమాదం అవుతుంది. ఎవరు చేసినా సరే దాడి అనేటువంటి సంఘటనకు పాల్పడ్డని ఎవరినైనా లోపలయ్యాలి. వెయ్యకపోతే అది రైత, వ్యాపారస్తుడా, సాధారణ పౌరుడా, ఎవరైనా సరే వ్యక్తి మీదకి ఇంకొక వ్యక్తి దాడి చేయటం అనేటువంటిది కనుక రైట్ అనుకుంటే అది ఏ కారణం మీదనైనా సరే అది రేపటి నుంచి ఎవరిని ఎవరైనా కొట్టుకుంటారు, ఎవరు ఎవరి ప్రాణాలైనా తీసుకుంటారు, దానికి ఒక పోచుకోలు కబురు చెప్పుకుంటారు, దానికి ఒక సాకు చెప్పుకుంటారు, తప్పించుకోవడానికి ఒక నాటకం ఆడతారు. ఆ నాటకాలు ఆడే కార్యక్రమం ప్రారంభమైందంటే కనుక నిజాలు సమాధైపోతే, ప్రతీకారాలు పెరుగుతాయి. ఇలాంటి ప్రతీకారాలే ఒకప్పుడు బెజవాడలో రౌడీయిజం 30 ఏళ్ల పాటు నడిపింది, అదే సందర్భంలో రాయలసీమలో ఫ్యాక్షనిజం 50 ఏళ్ల పాటు నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రౌడీయిజానికి ఫ్యాక్షనిజానికి మూలాలు ఎక్కడొస్తాయంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వదిలేస్తే వస్తాయి. నిజమైనటువంటి వాడు నిందితుడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తే ఆటోమేటిక్గా లెక్కలు తేలుతాయి. రెండోసారి అట్లాంటి చేయడానికి ఆళ్ళు భయపడతారు. ఇంకొక వైపున రాజకీయంగా ఈ దాడుల సంస్కృతికి తెరబడుతుంది. విడుదల రజని కుటుంబం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, అది రాజకీయ అవసరమైతే వైసీపీలో ఉన్నటువంటి వర్గమైతే వాళ్ళనైనా జైల్లో పెట్టాలా, లేదు వేరే పేరుతో చేస్తే కనుక వాళ్ళనైనా జైల్లో పెట్టాలి. నిజమైనటువంటి నిందితుల్ని కనుక పట్టుకోకపోతే ఇది ప్రమాదకరమైన సంస్కృతికి ప్రారంభమవుతుంది.